हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स आंध्रप्रदेश डाक्टर वैएसआर आरोग्यश्री हेल्थ केयर ट्रस्ट उद्योगालकु नोटिफिकेशन अयिते विडुदलैंदी सो एटुवंटि फी उंडदु अलागे एटुवंटि एग्जाम कूडा उंडदु इंटर्व्यू कूडा उंडदु सो मेरिट आधारंगा अयिते ई योक्क नोटिफिकेशन लो उद्योगालनु अयिते भर्ती चेस्तुन्नारु सो अर्हता सालरी एज सेलेक्शन प्रासेस चिवरि तेदी अन्नी कूडा ई योक्क वीडियोलो अयिते एक्सप्लेन चेस्ता वीडियो अयिते एक्कडा स्किप चेयकुंडा चूडंडी फ्रेंड्स अंड इंका मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल आइकन अयिते యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం सो ई नोटिफिकेशन लो पोस्ट गनक चूसुकुन्नट्लयिते आरोग्य मित्र अलगे टीम लीडर पोस्टुलनु अयिते भर्ती चेस्तुन्नारु सो औट्सोर्सिंग पद्धतिलो अयिते ओक पोस्टुलनु अयिते भर्ती चेस्तुन्नारु सो ई आरोग्य मित्र पोस्ट वेकेंसीस गनक चूसुकुन्नट्लयिते सो टोटल गा 18 वेकेंसीस नि अयिते भर्ती चेस्तुन्नारु सो सालरी गनक चूसुकुन्नट्लयिते 12,000 per month सालरी अयिते इव्वडं जरुगुतुंदी एज गनक चूसुकुन्नट्लयिते बिलो 65 इयर्स एज ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి B.Sc నర్సింగ్ M.Sc నర్సింగ్ B.Pharmacy Pharm.D B.Sc मेडिकल लैब टेक्नोलॉजी क्वालिफिकेशन अभ्यर्थुलैते ई योक्क पोस्ट कैते अप्लाई चेसुकोवच्चु सो एटुवंटि एक्सपीरियंस कूडा अवसरम लेदु सो फ्रेशर कैंडिडेट्स कूडा ई योक्क पोस्ट कैते अप्लाई चेसुकोवच्चु आरोग्य मित्र पोस्ट की నెక్స్ట్ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ తెలుగు ఇంగ్లీష్ లో వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్ కైతే అప్లై చేసుకోవచ్చు సో అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ యొక్క పోస్ట్ ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు సో ఇది వచ్చేసి ఆరోగ్య మిత్ర పోస్ట్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి టీమ్ లీడర్ పోస్ట్ గనుక చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి 15,000 per month సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏజ్ గనుక చూసుకున్నట్లయితే బిలో 65 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి B.Sc నర్సింగ్ M.Sc నర్సింగ్ B.Pharmacy Pharm.D B.Sc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అలాగే सो हास्पिटल सर्विस లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క టీమ్ లీడర్ పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ తో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్ సో తెలుగు ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం రాయడం వచ్చిన వాళ్ళు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క టీమ్ లీడర్ పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ పీజీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క టీమ్ లీడర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోండి సో ఈ యొక్క పోస్ట్ ను కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు సో ఈ అన్ని పోస్టులు కూడా రోస్టర్ పాయింట్ వైస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్ కి ఎలా అప్లై చేయాలో గనుక చూసుకున్నట్లయితే సో ఆఫ్లైన్ లో అయితే ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళు वेबसाइट लो अयिते अप्लिकेशन फॉर्म अयिते प्रोवाइड चेशारु सो नेनु अदि डिस्क्रिप्शन लो कूडा प्रोवाइड चेस्ता अप्लिकेशन फॉर्म अक्कडि नुंचि मीरु डाउनलोड चेसुकोनि आ योक्क अप्लिकेशन फॉर्म नि फिल चेसेसी सो मी योक्क एजुकेशनल सर्टिफिकेट्स नि अलागे एक्सपीरियंस सर्टिफिकेट्स नि अन्नी जत चेसी सो मीरैते డైరెక్ట్ గా ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దర్గామిత్త నెల్లూరు సో ఈ యొక్క అడ్రస్ కి అయితే వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సో అప్లికేషన్ ఫామ్ తో పాటు ఏ సర్టిఫికెట్స్ జత చేయాలో గనక క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ 10th సర్టిఫికెట్స్ అలాగే మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ 4th టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ సో ఇది వచ్చేసి కంపల్సరీగా అయితే ఉండాలి స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే నాన్ లోకల్ కింద అయితే ట్రీట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి PH సర్టిఫికెట్ అలాగే 1 ఫోటోగ్రాఫ్ అయితే మీరు అప్లికేషన్ లో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ జత చేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు సో ఇక అడ్రస్ లో అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దర్గామాత నెల్లూరు సో ఈ యొక్క అడ్రస్ కి బిఫోర్ 3/8/2021 లోపు అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఆగస్ట్ 3 లోపు అయితే మీరు వర్కింగ్ డేస్ లో వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది సో ఈ టైం లో అయితే మీరు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి యాస్ పర్ ఏపీ స్టేట్ ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ గనుక చూసుకున్నట్లయితే సో టోటల్ గా 100 మార్క్స్ కైతే ఉంటుంది. సో ప్యూర్ మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మెరిట్ ఆధారంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో వచ్చినటువంటి మార్క్స్ ని బట్టి అలాగే ఎక్స్పీరియన్స్ ని బట్టి అయితే మెరిట్ అయితే తీస్తారు. సో మెరిట్ బట్టి అయితే ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఫీ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇలాంటి పోస్టులకి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ని జత చేసి సైన్ చేసేసి సైన్ అయితే కంపల్సరీగా అయితే చేయాల్సి ఉంటుంది. సో సైన్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే జనరల్ హాస్పిటల్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 3/8/2021. సో 3/8/2021 3rd August ఈవినింగ్ 5 లోపు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3rd August ఈవినింగ్ 5 తర్వాత కనుక మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే అదైతే రిజెక్ట్ అయితే చేయబడుతుంది. సో ఇదొచ్చేసి నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే విడుదలవడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ SPSR నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.